సమ్మె విరమింప చేయాలని ఈ లేఖలో కోరారు. గత మూడేళ్లుగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు విస్మరించడం రాష్ట ప్రభుత్వానికి తగదన్నారు. అసలే వానాకాలం వల్ల పారిశుద్ధ్యం లోపించి వ్యాధులు వ్యాపించి అనారోగ్య పరిస్థితులు నెలకొనే ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. మున్సిపల్ కార్మికుల హెల్త్ అలవెన్స్ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సమాన పనికి సమాన వేతనం, సిబ్బందికి పెంచడం వంటి పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రామకృష్ణ లేఖలు డిమాండ్ చేశారు.